జిజ్ఞాస ప్రశంసనీయం. మానవుని జనన మరణ చక్రం గురించి మీరడిగారు ఎన్నో కొత్త విషయాలు వస్తాయి. సావధానంగా తెలుసుకుందాం. మరణాంతరం ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు మన లోపలి వెలుపలి శరీరాన్ని గురించి ఒక అవగాహనకు వద్దాం. శరీర ప్రాణం ఒక విభాగం అయితే ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ, పరమాత్మ మరొక విభాగం. మొదటి విభాగం జన్మ జన్మకు మారిపోతూ ఉంటుంది. రెండో విభాగం మాత్రం మారదు. ఈ విభజన బాగా గుర్తుంచుకోవాలి. ఇక ముందుకు సాగుదాం. మనిషి మరణించిన వెంటనే రెండవ విభాగం అంటే ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ, పరమాత్మ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ పార్థివ శరీరం దహనమో ఖననమో అయిపోగానే మొదటి విభాగం అంటే శరీరం, ప్రాణం, పంచభూతాలుగా విడిపోయి ఒక ద్రాక్ష పళ్ళ గుత్తిలా అయి రెండవ విభాగంలో కలిసి అంతరిక్షంలో ప్రయాణించుతాయి. ముందు అవి రెండు పితరులు అనే దేవతలుండే పితృలోకానికి వెళ్తాయి. ఆ జీవుడి కర్మలు తదితర వివరాలన్నీ పితృలోకంలో నమోదయ్యుంటాయి. పితరులు ఆ వివరాలు పరిశీలించి ఆ జీవుడు ఏ లోకంలో మరుజన్మ ఎత్తాలో నిర్ణయించి ఆ జీవుణ్ణి ఆ లోకంలోకి పంపుతారు. చేసిన కర్మము జడని పదార్థము అన్నట్లుగా ఆ జీవుని కర్మానుసారంగా ఊర్ధ్వ లోకాలకు వెళితే సుఖాల్ని, అధోలోకాలకు వెళ్తే దుఃఖాల్ని, భూలోకానికి వెళితే సుఖదుఖాలను రెండింటినీ అనుభవిస్తాడు. ఏ లోకానికి వెళితే ఆ లోకానుభవానికి తగిన శరీరంగా మొదటి విభాగం మారిపోతుంది. అదిగో అలా మారిన కొత్త శరీరంలోకి రెండవ విభాగం వచ్చి చేరుతుంది. పరమాత్మ సర్వజ్ఞుడు, ఆయన యథేచ్ఛగా శరీరాల్లోకి వచ్చి వెళుతుంటాడు. ఆ కొత్త శరీరంలో రెండు విభాగాలు కలిసి ప్రవేశించినప్పుడు పరమాత్మ వాటిలో అనుప్రవేశం చేస్తాడు. అనుప్రవేశం చెయ్యడం అంటే ఆ జీవుడికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా రావడం. అప్పుడక్కడ ఆ జీవుడు జన్మించాడని అంటారు. ఆ శరీరంతో కర్మానుభవం పూర్తి అయిపోగానే మరలా ఆ రెండు విభాగాలు విడిపోయి పితృలోకానికి తిరిగి వచ్చి మరలా ఏ లోకానికి వెళ్ళవలసి ఉంటే ఆ లోకానికి వెళతాయి. ఒకవేళ ఆ జీవుడు మన భూలోకానికి కర్మానుభవానికి రావలసి ఉంటే ఆ రావడం ఎలా జరుగుతుంది? పితృలోకంలో రెండు విభాగాలు బయలుదేరి క్రిందికి భూలోకానికి దిగుతూ మొదట పర్జన్య లోకం చేసుకుంటాయి. ఆ లోకంలోని మేఘాల ద్వారా ప్రయాణించి ఎక్కడ ఆ జీవుడు పునర్జన్మ ఎత్తవలసి ఉన్నదో అక్కడ వచ్చేసరికి మొదటి విభాగం ఒక నీటి బిందువు అయిపోయి అందులో రెండవ భాగం ప్రవేశిస్తుంది. ఆ నీటి బొట్టు నేల మీదకు వర్షం ద్వారా దిగగానే ఏదో ఒక ధాన్యపు గింజగా మారిపోయి ఒక పురుషుడు దానిని తన ఆహారంలో స్వీకరించినప్పుడు ఒక వీర్యకణం అవుతుంది. స్త్రీ పురుష సంగమంతో ఆ వీర్యకణం ఫలదీకరణ చెంది బిడ్డ రూపాన్ని ధరించడంతో పరమాత్మ ఆ శిశువులో అనుప్రవేశం చేస్తాడు. ఇక జననం, అభివృద్ధి, మరణం, మరలా జననం మామూలే. ఇదే జనన మరణ సంసార చక్రం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.